నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది కనుక ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తగినన్ని స్టాకులు అన్ని ఏరియాలో ఉంచుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ విశేషాలని మీకు ఇప్పుడు అందిస్తున్నాం. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపైన సమీక్షించారు. గత 2 నెలల కాలంలో వెనుకబడిన ఉత్పత్తి లక్ష్యాలతో పాటు జూన్ నెలకు నిర్దేశించిన ఉత్పత్తిని సాధించాలని, వర్షాలు భారీగా రాకమునిపే తగినన్ని బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాదితో పోల్చి చూస్తే జూన్ నెలలో బొగ్గు ఉత్పత్తి ఓబీ తొలగింపులో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ వర్షాకాలం నేపథ్యంలో గ్రౌండ్ స్టాక్ను మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. RGOC 3, ఖైరుగుడ ఓసీ, ఇతర ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు. భూగర్భ గనుల్లో KTK 8 VK 7, RK 8, GDK 1, GDK 2 2A, శాంతికని, శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు ఇంకా ఉత్పత్తిలో మెరుగుదల సాధించాలని ఆదేశించారు. కాగా కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి స్థల సేకరణ మరింత వేగవంతం చేయాలని, వచ్చే నెలలో కృష్ణారం ఓసీలో ఓబీ పనులు ప్రారంభించాలన్నారు. ఇందారం ఓపెన్ కాస్ట్, KTK ఓపెన్ కాస్ట్ 3, కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3, GDK 5 ఓపెన్ కాస్ట్ గనులు సత్వరమే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహార కార్యక్రమంలో గతం కంటే ఎక్కువ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని ఏరియాల నుంచి జీఎంలు పాల్గొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి CNMD శ్రీ ఎన్ శ్రీధర్ తో పాటు డైరెక్టర్లు ఎస్ శంకర్, డైరెక్టర్ ఎన్ఎం, ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు ED కోల్ మూమెంట్ శ్రీ జే ఆల్విన్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ CDN శ్రీ ఆంటోనీ రాజా తదితరులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియా ఆసుపత్రుల్ని ఆధునీకరించి కావలసిన ఆధునిక పరికరాలను సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రత్యేక స్పెషలిస్టు పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఇటీవల వాకిన్ ఇంటర్వ్యూస్ని నిర్వహించారు. 49 స్పెషలిస్ట్ పోస్టుల కోసం దాదాపు 202 మంది హాజరయ్యారు. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం పైన సింగరేణిలో గల అన్ని ఏరియా ఆసుపత్రుల్ని ఆధునీకరించి కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక యంత్ర విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ప్రతి ఏరియా ఆసుపత్రుల్లో అన్ని విభాగాల స్పెషలిస్టులను నియమించాలని, అందుకు వెంటనే ఇంటర్వ్యూలు జరపాలని ఆయన ఆదేశించారు. దీనిపై రిక్రూట్మెంట్ విభాగం వారు 19-20 తేదీల్లో హైదరాబాద్లోని సింగరేణి భవన్లో వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. వివిధ ఏరియా ఆసుపత్రుల్లో ఖాళీలుగా ఉన్న జనరల్ సర్జన్ పోస్టులకు ఆర్థోపెడిషియన్, చెస్ట్ ఫిజిషియన్, చిల్డ్రన్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ENT స్పెషలిస్ట్, కంటి డాక్టర్, ఎనెస్థీషియన్, పెథాలజీ, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లకు సంబంధించి 49 ఖాళీలు భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు మంచి స్పందన లభించింది. ఇంటర్వ్యూలను డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ సారథ్యంలో నిర్వహించారు. ఇంటర్వ్యూలకు ముందు అభ్యర్థులకు స్వాగత పలుకుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో పనిచేయడాన్ని ఒక మంచి అవకాశంగా భావించాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో గల వైద్యశాలలు, డాక్టర్లకు చెల్లించే జీతాలు, సౌకర్యాలు మరియు DNB అడ్మినిస్ట్రేషన్ సౌకర్యం గురించి వివరించారు. అలాగే కంపెనీలో గల మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో తెలియజేశారు. ఈ సదవకాశాన్ని సదురుగం చేసుకోవాలని యువ డాక్టర్లను కోరారు. 49 పోస్టుల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు 202 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ ఇంత మంచి స్పందన లభించలేదని తెలుస్తోంది. డాక్టర్ల నియామక ప్రక్రియ పూర్తి కాగానే ఏరియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలను డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ సారథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి నియుక్తులైన వివిధ విభాగాల సీనియర్ స్పెషలిస్టులు, సింగరేణి CMO డాక్టర్ మంతా శ్రీనివాస్, GM పర్సనల్ RC, IR అండ్ PM శ్రీ ఏ ఆనందరావుల నేతృత్వంలో నిర్వహించారు. DGM పర్సనల్ శ్రీ దీక్షితుడు, రెసిడెంట్ డాక్టర్ శ్రీ పి శశిరావు ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు. అనారోగ్య కారణాల వల్ల మెడికల్ బోర్డుకు రిఫర్ చేయబడి అన్ఫిట్ అయినటువంటి కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ సింగరేణిలో వేగవంతంగా సాగుతోంది.
ఇటీవల మందమర్రి అడ్డియాల లాంగ్వాల్ ప్రాజెక్టు RG3 ఏరియాలో కూడా కారుణ్య నియామకాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు స్థానిక ఏరియా జనరల్ మేనేజర్లు. రామగుంట 3 మరియు అడ్రియాల ప్రాజెక్టు ఏరియా పరిధిలో ఇటీవల వివిధ రకాల అనారోగ్య కారణాల వల్ల అన్ఫిట్ అయినటువంటి కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. జిఎం కార్యాలయంలో 20వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో జిఎం RG3 ఏరియా శ్రీ కె సూర్యనారాయణ, జిఎం అడ్రియాల ప్రాజెక్టు ఏరియా శ్రీ బి వీరారెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీ నాగెల్లి సాంబయ్యలు ఉద్యోగ నియామక పత్రాలను వారసులకు అందజేశారు. మొత్తం 24 మంది అభ్యర్థులు ఉండగా వీరిలో ఒక మహిళా అభ్యర్థి కూడా ఉన్నారు. వీరందరూ శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మంచి విద్యార్హతలు కలిగి ఉన్నవారు ఇప్పుడు వారసులుగా ఉద్యోగాల్లో చేరుతున్నారని, విధులు చక్కగా నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా కంపెనీలో ఉన్న సీనియర్స్ నుంచి క్రమశిక్షణను ఎలా పనిచేయాలి అనే విషయాలు నేర్చుకుని రక్షణతో పనిచేయాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో DBD పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ యు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చక్కని ఉద్యోగ అవకాశం ఇచ్చినందుకు యువకులు తమ ధన్యవాదాలు తెలియజేశారు. కార్మిక నియామకాల ప్రక్రియను అన్ని ఏరియాల్లో వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మందమర్రి ఏరియాలో 62 మంది కారుణ్య నియామక వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇటీవల అందజేశారు. 21వ తేదీన స్థానిక ఇల్లెందు క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏ రమేష్ రావు పాల్గొని ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దీంతో ఈ ఏరియాలో ఇప్పటివరకు 385 మంది వారసులకు ఉద్యోగాలు కల్పించినట్లయింది. నాటి కార్యక్రమంలో KKOCP ప్రాజెక్టు ఆఫీసర్ పద్మనాభరెడ్డి, ఇంకా అధికారులు శ్రీ వెంకటేశ్వరులు, శ్రీ రాజేందర్, శ్రీ మురళీధర్రావు, గుర్తింపు కార్మిక సంఘం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఎం సంపత్ కుమార్, DYPM శ్యామ్ సుందర్, DYPM శ్రీ రెడ్డిమల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన 6 జిల్లాల్లోని 11 సింగరేణి ఏరియాల్లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. చైర్మన్ అండ్ MD శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కరపత్రాలు, బ్యానర్లు, అదేవిధంగా పోస్టర్లను కూడా పబ్లిష్ చేసి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ నేపథ్యంలో 127,000 మందితో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. సంస్థ చైర్మన్ అండ్ MD శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు 135,000 మందితో యోగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో విస్తృతమైన ప్రచారాన్ని జరిపారు. కార్పొరేట్ ఏరియాలో 8,000 మందితోటి, కొత్తగూడెం ఏరియాలో 12,000, ఇల్లందులో 8,000, మణుగూరులో 12,000, బెల్లంపల్లి ఏరియాలో 12,000 మంది, మందమర్రి ఏరియాలో 12,000, శ్రీరాంపూర్ ఏరియాలో 20,000, RG1 ఏరియాలో 15,000 మంది, RG2 ఏరియాలో 10,000 మంది, RG3 ఏరియాలో 10,000, భూపాలపల్లి ఏరియాలో 14,000, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 2,000 మందితో యోగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 21వ తేదీన ఉదయం పూట సింగరేణి వ్యాప్తంగా ఉన్న 48 బొగ్గు గనులు, 106 విభాగాలు, పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం పూట సామూహిక యోగా కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులైన డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులతో పాటు కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఆసనాలను ఆచరించారు. అదే రోజు సాయంత్రం పూట కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వేలాదిగా వీరంతా తరలివచ్చి గ్రౌండ్స్లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్పొరేట్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యోగా రన్ను నిర్వహించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ పరియూప శ్రీ ఎస్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఆరోగ్య సంజీవిని యోగా అని, ఈ యోగాను విదేశాల్లో బాగా పాటిస్తున్నారని, భారతీయులమైన మనం కూడా దీన్ని అభ్యసిస్తూ ముందుకు సాగాలన్నారు. చాలా మందికి తెలుసు భారతీయ సంస్కృతిలో ఇది
వే ఆఫ్ సైంటిఫిక్ వే ఆఫ్ లైఫ్ డీలింగ్ విత్ ఫిజికల్ కానీ మెంటల్గా కానీ అన్ని రకాలుగా మనకు ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి ఇది ఒక సాధనము. ఆరోగ్యవంతమైన ఉత్తమ సాధనంగా దీన్ని మనం స్వీకరిస్తూ మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్ బలరాం పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా పాటించాలని సింగరేణి సంస్థ గతంలో కూడా వేలాది మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించిందని, ఈసారి కూడా రికార్డు బ్రేక్ చేస్తూ మరింత ఎక్కువ మందితో పాల్గొనడం విశేషమన్నారు. యోగా డేలో మాత్రమే కాకుండా నిత్యం కూడా యోగాను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశం స్టేడియంలో వివిధ యోగాసనాలను వేలాది మందిగా వచ్చిన ఉద్యోగులు, స్థానికులు, విద్యార్థులు ఆచరించారు. సింగరేణిలోని 11 ఏరియాల్లో శ్రీరాంపూర్ ఏరియాకు అనేక ప్రత్యేకతలున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కూడా దాదాపు 30,000 మందితో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించి సింగరేణిలోనే నంబర్1గా నిలిచింది శ్రీరాంపూర్ ఏరియా. శ్రీరాంపూర్ ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యధిక మందితో అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ తీసుకున్న ప్రత్యేక చొరవతో గనులు, డిపార్ట్మెంట్లు, పాఠశాలలు మరియు స్టేడియాల్లో భారీ సంఖ్యలో సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఈ ఏరియాలో 1600 మందితో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈసారి రికార్డు స్థాయిలో 29,872 మందితో సామూహిక యోగాను నిర్వహించారు. ఈ విధంగా సింగరేణిలోని 11 ఏరియాల్లో శ్రీరాంపూర్ ఏరియా నంబర్1 స్థానంలో నిలిచింది. సామూహిక యోగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె లక్ష్మీనారాయణ యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నారు. అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే గొప్ప శక్తి యోగాకుందన్నారు. భారతదేశంలో పుట్టిన ఈ యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అవుతుందని, కనుక సింగరేణి కార్మికులుగా దీన్ని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక వారం రోజులు, 6 వారాల రోజులు దాన్ని కట్టుకట్టి 7వ వారం పనిచేయమంటే అవయవం ఎలాగైతే పనిచేయదో అలాగే మన అవయవాలలో చలనం లేకపోతే అవి పనిచేయవు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి అవయవంలో చలనం ఉండాలి. ఆ చలనం కలిగించేదే యోగా. అన్ని గనులు, విభాగాలు, సేవా సంస్థలు, సేవా సభ్యులు, యూనియన్ ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు దీనిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా గురువులు చందర్, గుసిక మల్లేష్, డి లక్ష్మి, బక్కయ్య వారి శిష్య బృందం చేత యోగాసనాలను ప్రదర్శింపజేశారు. కొత్తగూడెం రీజన్లోని మణుగూరు, కొత్తగూడెం ఇల్లందు ఏరియాల్లో కూడా సామూహిక యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. కొత్తగూడెం ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రుద్రంపూర్ మార్కెట్ నుంచి ప్రగతి వనం వరకు ఈ సందర్భంగా విద్యార్థులు సింగరేణిలతో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. తర్వాత రుద్రంపూర్ ప్రగతి వనంలో సామూహిక యోగాను నిర్వహించారు. కార్యక్రమంలో యోగా గురువుల్ని మరియు యోగా ట్రైనర్లను సింగరేణి అధికారులు అభినందించి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మణుగూరు ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జక్కం రమేష్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన యోగా రన్ను ప్రారంభించారు. డాక్టర్ అంబేద్కర్ పార్క్ నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ భద్రాద్రి స్టేడియంకు చేరుకున్న తర్వాత ఏరియా జేఎం శ్రీ జక్కం రమేష్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగాను మనం ఆచరించడమే కాక ఇతరులు కూడా అవగాహన కలిగించి వారు దీన్ని పాటించే విధంగా చేయటం ఒక సామాజిక బాధ్యతగా చేపట్టాలన్నారు. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు యోగాది సింగరేణి మేనేజ్మెంట్ ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని మన కార్మికుల కుటుంబ సభ్యులు యోగా ప్రాక్టీస్ చేస్తే మరి ఆరోగ్యంగా ఉంటారు,
పిల్లలందరూ కూడా ఇక్కడ విన్నదే జస్ట్ అట్లా వదిలేయకుండా మీ జీవితంలో ఆచరణలీయం చేస్తే డెఫినెట్గా మీకు విజయం అనేది మీ చేతిలో ఉంటుంది. యోగా అనేది మన జీవితంలో ఒక దైనందిన భాగం అయిపోవాలి. అనంతరం సామూహికంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు జూమ్ తారణాదం హమ్మింగ్ సౌండ్ రావాలి. తేనెటీగ ఎలాంటి సౌండ్ చేస్తుంది అంటూ అలాంటి వైబ్రేటి సౌండ్ చేయండి ఒక 5 times. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇల్లందు ఏరియాలో ఘనంగా నిర్వహించారు. 24 ఏరియా రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో సాయంత్రం పూట సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో యోగా కార్యక్రమాలు జరిపారు. రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో జిఎం శ్రీ ఎం రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ యోగా విశిష్టతను వివరించారు. యోగా అందరూ పాటించదగ్గ ఒక ఆరోగ్య సూత్రమన్నారు. సింగరేణి సంస్థ యోగా అభివృద్ధికి ఎంతో ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సాయంత్రం 3:30 సింగరేణి పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అధికారులు కలిసి ఫైర్ స్టేషన్ నుంచి యోగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రదర్శనగా కొనసాగి సింగరేణి గ్రౌండ్స్కు చేరింది. అక్కడ సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహించారు. దాన్ని ట్విస్ట్ చేయాలి, కుడికి ఎడమకు ట్విస్ట్ చేయాలి. దీని ద్వారా జాయింట్స్ మొత్తం కూడా కాస్త లూజ్ అవుతాయి. తర్వాత ఎడమ చేతిని ముందుకు చాపి దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. మొత్తం కలిపి 4,118 మంది ఈ యోగా కార్యక్రమంలో హాజరయ్యారు. రామగుండం రీజియన్లో రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియాలతో పాటు భూపలపల్లి ఏరియాలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు. RG2 ఏరియా, RG1 ఏరియా మరియు ఇతర ఏరియాలో కూడా భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఆ విశేషాలతో కూడిన వార్త మీకు అందిస్తున్నాం. రామగుండం 1 ఏరియాలో స్థానిక జిఎం కాలనీలోని సర్ విలియం కింగ్ ఉద్యానవనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి విజయపాల్ రెడ్డి పాల్గొని యోగా ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ RCOA క్లబ్ నుంచి స్థానిక జిఎం కాలనీలోని సర్ విలియం కింగ్ ఉద్యానవనం వరకు నడిచింది. అనంతరం జిఎం కాలనీలో సర్ విలియం కింగ్ ఉద్యానవనంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ఆరంభించారు. జిఎం శ్రీ వి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా కోసం కొంత సమయం కేటాయిస్తే జీవితంలో ఎటువంటి జబ్బులు దరిచేరవని పిలుపునిచ్చారు. చక్కటి మనశ్శాంతినిస్తున్న ఈ యోగా కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు ఒక 25-30 నిమిషాలు మ్యాక్సిమం 40 నిమిషాలు మీరు దీనికి సమయం కేటాయించి మీరు మీ కుటుంబ సభ్యులతో చేయించి అందరినీ కూడా ఆరోగ్యం ఉంచడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మరొకసారి మనం కోరుకుంటూ, ఆ తర్వాత అధికారులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు కలిసి సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువులను సన్మానించారు ముఖ్య అతిథులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21వ తేదీన డాక్టర్ అబ్దుల్ కలాం స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని RG2 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, యూనియన్ ప్రతినిధులు, సింగరేణిలు, పురప్రముఖులు, యోగా శిక్షకులు, శిష్యురాలు, సేవా సభ్యులు, కాంట్రాక్ట్ వర్కర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం శ్రీ కె నారాయణ మాట్లాడుతూ యోగాసనాలు వేయడంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. యోగా శరీరాన్ని, మనసును ఏకీకృతం చేస్తుందని, విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతుందన్నారు. శుభ్రమైన ఆలోచన, మంచి ఆరోగ్యవంతుడైన కార్మికుడు ఉన్నట్టే అదంటే, యోగా చేసిన కార్మికుడు ఉన్నట్టే అంటే అతను మంచి నైపుణ్యంతో తన కర్మ అంటే డ్యూటీ, ఆ డ్యూటీని చేసినప్పుడు ప్రమాదరహితమైన ఆరోగ్యవంతమైన ఈ సింగరేణి వర్ధిల్లి మంచి ఉత్పత్తికి తోడ్పడి తద్వారా మన సంస్థ
ఇంకా ముందు ముందు మంచి లాభాల పాటలు నడిపి ఆరోగ్యవంతమైన పౌరులై తద్వారా మంచి భారత సిటిజన్స్ అయ్యే అవకాశం ఉన్నది. అనంతరం లక్కీ డిప్ ద్వారా బహుమతులను ప్రదానం చేశారు. రామగుండం 3 మరియు అడ్రియాలా లాంగ్బాల్ ప్రాజెక్టు ఏరియాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం ఆర్జీ3 ఏరియా శ్రీ కె సూర్యనారాయణ, జిఎం అడ్రియాలా ప్రాజెక్టు ఏరియా శ్రీ బి వీరారెడ్డి, అన్ని గనుల శాఖల అధిపతులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, సేవా సభ్యులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 3,000 మందితో రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో యోగాసనాలను ప్రదర్శించారు. సామూహిక యోగా ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో యోగాకు మించిన ఆరోగ్య సాధన వేరొకటి లేదని, దీన్ని గుర్తించిన యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా కార్మికులు యోగాను ఆచరించడానికి తగిన ఏర్పాట్లు చేసిందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ యోగాను ఆచరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల నుంచి మనం జూన్ 21వ తారీఖు నాడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 21 జూన్ తారీఖు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు అత్యధికంగా లాంగ్ డే, అంటే పుట్టపగలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు నాడు. అందుకోసమే మన ప్రధాని గారు జూన్ 21వ తారీఖున మనకి యోగా దినోత్సవాన్ని పాటించాలని చెప్పేసి కోరటం జరిగింది. యోగా మెడిటేషన్ వల్ల అన్ని రకాలుగా ఫిజికల్గానే కాకుండా మెంటల్గా అన్ని రకాలుగా మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హెల్తీగా ఉంటారు, ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉంటారు యోగాని చేయటం వల్ల. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భూపాలపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్లు, జిఎం కార్యాలయంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని యోగా డే నాడు ఉదయం పూట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం శ్రీ నిరీక్షణ రాజు మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో యోగా ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు, కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలన్నారు. యోగా అభ్యాసం కోసం ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. Happy life and hope this year we will definitely achieve our targets. I thank our Guruji being with us. Manaki nepithanku vachinanduku మంజిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వారు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా యోగాకు విస్తృత ప్రచారం కల్పించారు. విద్యార్థుల చేత యోగాసనాలు వేయించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల ఎస్టీపీలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్టీపీలో ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్ట్ లేబర్ అందరూ కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సామూహిక యోగాసనాలను ప్రదర్శించారు. Take the both hands above the head with full inhale. Teen with exhale, partial exhale. Panch, partial inhale. Che, full inhale. అంతకుముందు ఉదయం పూట స్థానిక చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో కూడా యోగాకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ఎస్టీపీ అధికారులు పాఠశాలలకు వెళ్లి అక్కడ యోగాసనాలను ప్రారంభింపజేశారు. జైపూర్లోని గవర్నమెంట్ హైస్కూల్, గురుకుల్ పాఠశాల, ముడికొంటలోని గవర్నమెంట్ హైస్కూల్లో యోగాసనాలను వేయించడం జరిగింది. ఎస్టీపీ జనరల్ మేనేజర్ శ్రీ పిచ్చే శాస్త్రి సారథ్యంలో ఎస్సీ శ్రీ నరసింహులు, డీజీఎంఓఎండం వేణుగోపాల్, పీఎం శ్రీ అరవిందరావు, పర్సనల్ అధికారి నారాయణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెల్లంపల్లి రీజియన్లో బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేలాదిగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని సామూహిక యోగాసనాలను ఆచరించారు. మందమర్రి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏ రమేష్ రావు హాజరయ్యి యోగా రన్ను ప్రారంభించారు. ఈ రన్ ఎంవిటిసి నుంచి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ వరకు నిర్వహించడం జరిగింది. సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో యోగాసనాలను గురువుల చేత నిర్వహించారు. వేలాదిగా పాల్గొన్న కార్మికులు మరియు విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం శ్రీ రమేష్ రావు మాట్లాడుతూ, సంపూర్ణ ఆరోగ్యం కోసం, సంతోషకర జీవితం కోసం మన ఇంట్లోనే
యోగాను అభ్యసిస్తూ మనస్సును శరీరాన్ని ఏకం చేస్తూ ఒత్తిడిని ఆందోళనను దూరం చేసుకోవచ్చన్నారు. వాతావరణ కాలుష్యం కానీ తర్వాత మిగతా కాలుష్యాలన్నింటినీ కూడా అధిగమించి దీనికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడానికి యోగా ఒకటే మార్గంగా చాలా మంది గురువులు చెప్తున్నారు. మందవరి ఏరియా నుంచి మొత్తం 12,141 మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బెల్లంపల్లి ఏరియాలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లు, కార్యాలయాలు, ఆసుపత్రుల్లో మరియు పాఠశాలల్లో ఉదయం పూట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం పూట 6,360 మంది దీనిలో పాల్గొనడం జరిగింది. సాయంత్రం 3:30 గోలెటి బస్టాండ్ నుంచి సింగరేణి హైస్కూల్ మైదానం వరకు యోగా రన్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఏరియా జీఎం శ్రీ కొండయ్యతో పాటు సేవాధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీకుమారి ఇంకా ఇతరులు దీనిలో పాల్గొనడం జరిగింది. ముందుగా యోగా ప్రతిజ్ఞ చేసి అనంతరం సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అరచేతులు బాగా వేడి పుట్టిన తర్వాత కళ్ళపైన బోర్లించండి, నెమ్మదిగా కళ్ళు తెరవండి, ఆ తర్వాత మెల్లిగా కనురెప్పల్ని సున్నితంగా మసాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ వేళ్లలో ఉన్న పవర్ వల్ల ఆ కళ్ళ వ్యాధులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ యొక్క జీవితంలో డెఫినెట్గా కొన్ని టెన్షన్స్ ఉంటాయి, మరి వాటిని సజావుగా కొనసాగించడానికి మనం ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి ఈ యోగా అనేది మనకి మంచి మందుది. ఈ యొక్క యోగా ఆసనాలని వాటి యొక్క టిప్స్ని మనం పాటించినట్లయితే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం మీద చూస్తే 7,160 మంది బెల్లంపల్లి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాల్లో పాల్గొనడం జరిగింది. ఇవి ఈ వారం సింగరెడ్డి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.